హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మోస్ట్లీ తెలుగు నేను మీ తెలుగమ్మాయి ఒకప్పుడు టాలీవుడ్లో మోస్ట్ హ్యాపీయెస్ట్ కపుల్గా పేరుగాంచిన సమంత నాగచైతన్య తమ వైవాహిక బంధానికి ముగింపు పలకడం తెలిసిందే ట్వంటీ ట్వంటీ వన్లో వాళ్ళిద్దరూ విడిపోవడం కుటుంబ సభ్యులకే కాదు అభిమానులకు సైతం తీవ్ర విచారం కలిగించింది అయితే విడిపోయే సమయంలో సమంత ఓ ఖరీదైన ఇంటిని భర్ణంగా తీసుకుందని ప్రచారం కూడా జరిగింది దీనిపై టాలీవుడ్ సీనియర్ నటుడైన మురళీమోహన్ గారు ఈ విధంగా వివరణ ఇచ్చారనమాట గతంలో ఆ ఇంట్లో సమంత నాగచైతన్య కలిసి ఉండేవాళ్ళని అయితే ఆ ఇంటిని అమ్మేసి ఓ ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కున్నారని వెల్లడించారు కొత్త ఇంటి పనులు ఇంకా కూడా జరుగుతుండడంతో కొన్నాళ్ల పాటు ఈ పాత ఇంట్లోనే ఉన్నారని ఇక సమంత నాగచైతన్య విడిపోయిన తర్వాత ఆ ఇల్లు కాస్త ఖాళీగా ఉండిపోయిందని చెప్పుకొచ్చారు కొంతకాలం తర్వాత సమంత తన వద్దకు వచ్చి మళ్లీ ఆ ఇంటికి వచ్చే ప్రయత్నం చేసిందని తెలియజేశారు మరొక చోట ఉండేందుకు శామ్ ఇష్టపడలేదని ఈ ఇంట్లో తనకి ఎన్నో మెమరీస్ ఉందని చెప్పిందని చెప్పుకొచ్చారు అందుకే చాలా ఎక్కువ ధర చెల్లించి మరి తమ పాత ఇంటిని కొనుగోలు చేసిందని చెప్పారు ఆ ఇల్లు తన సోదరుడు కొడుకుతో కలిసి నివసించేందుకు మల్టిపుల్ ఫ్లోర్స్ ఉండేలాగా హౌస్ ని కట్టుకున్నామని సమంత నాగ చైతన్యులు వారి కొత్త కాపురం ఆ ఇంట్లోనే మొదలైందని మురళీమోహన్ గారు వెల్లడించారు వాళ్ళిద్దరూ విడిపోతారని నేను అస్సలు ఊహించలేదు పర్ఫెక్ట్ జంట అంటే వాళ్లే అనుకున్నానని చెప్పుకొచ్చారు వాళ్ళసలు గొడవ పడ్డం కూడా నేను ఎప్పుడు చూడలేదని స్పష్టం చేశారు ఎక్కువగా ఇద్దరు కలిసి జిమ్ లో కసరత్తులు చేస్తూ కనిపించేవారు బయట వ్యక్తులను ఇంటికి తీసుకురావడం పెద్ద శబ్దంతో సంగీతం పార్టీలు చేసుకోవడం వంటి సమస్యలు లేనే లేవని అన్నారు వాళ్ళ ఇల్లు చాలా ప్రశాంతంగా ఉండేదని అలాంటి వాళ్ళు విడిపోతున్నారంటే అసలు నమ్మే సఖ్యంగా లేదని చెప్పుకొచ్చారనమాట ఇంతకీ మీరేమంటారు సాయం చేతు డైవర్స్ విషయంలో ఎవరు కరెక్ట్ ఆర్ రాంగ్ అని మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి అలానే మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే కాస్త లైక్ షేర్ అన్నిటికన్నా ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు అంటే అస్సలు మర్చిపోకండి